బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అద్భుతంగా కొనసాగుతూ ఉంది ఇప్పటికే దాదాపు మూడు వారాలు కంప్లీట్ చేసుకుని నాలుగో వారంలోకి అడుగు పెడుతున్నారు బిగ్ బాస్ ఈసారి బిగ్ బాస్ స్టార్టింగ్ లో అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా కూడా రోజులు గడుస్తున్న కొద్దీ ఆట ఇంట్రెస్టింగ్ ఇంకా దాదాపు తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి ముందు ముందు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరింత రసవత్రంగా మారనుంది అయితే నాలుగో వారం అందరికీ షాక్ ఇస్తూ బిగ్ బాస్ సోనియా ఎలిమినేట్ చేసి పెడేశారు సోనియా కన్నా ఆదిత్యఓం కి ఓటింగ్ తక్కువ ఉన్నా కూడా ఆడియన్స్ ఎక్కువ మంది కామెంట్ ఎలాగైనా సోనియాని బయటికి పంపించాలంటూ నెగిటివ్ కామెంట్లు చేయడంతో బిగ్ బాస్ టీం తప్పక సోనియా ఎలిమినేట్ చేయవలసి వస్తుంది సోనియా బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వల్ల నెగిటివ్ ఆర్ పాజిటివ్ కంటెంట్ మాత్రం బిగ్ బాస్ కి బాగా వస్తుంది సోనియా ఇంత త్వరగా బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్తుందని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు కూడా ఊహించి ఉండరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అనుకునే పేర్లు ఈ వారం ఖచ్చితంగా వెళ్తే ఆదిత్య కానీ లేదా మణికంఠ గానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్తున్నాడు అనుకుంటున్నారు అయితే బిగ్ బాస్ టీం అందరికి షాక్ ఇస్తూ ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేసేశారు దీంతో ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు ఎప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి దాదాపు ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు అందులో ఫస్ట్ కంటెస్టెంట్ పెడితే శేఖర్ బాషా బిగ్ బాస్ హౌస్ లో గేమ్ బాగా ఆడుతున్నా కూడా అన్ఫేర్ గా శేఖర్ బాషాని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించేశారు థర్డ్ వీక్ లో బిగ్ బాస్ నుంచి అభయ్ నవీన్ ని బయటికి పంపించేందుకు బిగ్ బాస్ కి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియాని ఎలాగైనా బయటికి పంపించాలని బిగ్ బాస్ చూసే ఆడియన్స్ లో నైన్ ఆడియన్స్ కంకణం కట్టుకొని కూర్చొని ఓట్లు గుద్దేస్తూ ఉన్నారు ఈ దెబ్బతో కొంచెం టాప్ లోకి వెళ్లారు దీంతో సోనియా మణికంట ఒక్కసారిగా డౌన్ అయ్యారు సోనియా కి ఆదిత్య ఓం కి ఓటింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మొదట బిగ్ బాస్ టీమ్ ఆదిత్య చేద్దాం అనుకున్నారు కానీ ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రెజర్ భరించలేక ఈ వారం బిగ్ బాస్ నుంచి సోనియాని బయటికి పంపించవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే సోనియాకి ఎయిత్ వీక్ రీఎంట్రీ కూడా ఉంది బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా బయటికి వెళ్లేటప్పుడే బిగ్ బాస్ టీం రెడీగా ఉండి ఎయిత్ వీక్ ఎంట్రీ ఉందని చెప్పినట్టు తెలుస్తుంది ఇక సోనియా ఎయిత్ వీక్ లో బిగ్ బాస్ లకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ లో ఉన్న పరిణామాలు ఎలా మారబోతున్నాయనే చూడాలి